సంవత్సరం 1953 ఆంధ్ర 7 జిల్లాలు రాయలసీమ 4 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది సంవత్సరం 1956 ఆంధ్ర 7 జిల్లాలు రాయలసీమ 4 జిల్లాలు తెలంగాణ 9 జిల్లాలతో మొత్తం 20 జిల్లాలు కలుపుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది సంవత్సరం 2014 ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విభజన జరిగిన తర్వాత ఆంధ్ర నుండి 9 జిల్లాలు మరియు రాయలసీమ నుండి 4 జిల్లాలు మొత్తం 13 జిల్లాలతో నూతన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు జరిగింది ప్రస్తుతం 2022 ప్రణాళిక సంఘం సిఫార్సు మేరకు సత్వర సేవల పరిపాలన సౌలభ్యం కోసం ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలని 26 జిల్లాలుగా చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించింది ఈ వీడియోలో మనం కొత్తగా ప్రతిపాదించిన 26 జిల్లాలోని బపట్ల జిల్లా గురించి తెలుసుకుందాం హాయ్ ఐ యామ్ మంచు వెల్కమ్ టు మంచు టాక్స్ సో వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాపట్ల కేంద్రంగా బాపట్ల జిల్లా ఉంటుంది ఇందులో నియోజకవర్గాలు వేమూరు రేపల్లె బాపట్ల పచ్చూరు అద్దంకి చీరాల ఉన్నాయి రెవెన్యూ డివిజన్లు కొత్త బాపట్ల 12 మండలాలు కొత్తగా చీరాల 13 మండలాలు ఉన్నాయి ఈ ప్రాంతం 3829 చదరపు కిలోమీటర్లు మరియు జనాభా 15.87 లక్షలు బాపట్ల రెవెన్యూ డివిజన్లో ఉండే మండలాలు చూద్దాం బాపట్ల వేమూరు కొల్లూరు తుందూరు బట్టిప్రోలు అమృతలూరు రేపల్లె నిజాంపట్నం నగరం చెరుకుపల్లి పిట్టలవానిపాలెం కర్లపాలెం చీరాల రెవెన్యూ డివిజన్లో ఉండే మండలాలు చూద్దాం చీరాల వేటపాలెం అద్దంకి జయపంగులూరు సంతమాగులూరు బల్లికురవ కొరిసపాడు పచ్చూరు ఎద్దనపూడి కరంచెడు ఇంకొల్లు చినగంజాం మాటూరు ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి
మీకు కావాల్సిన అప్డేట్ కోసం కామెంట్స్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.